గుంటూరు తూర్పులో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి విడుదల రజని నూతన కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రారంభానికి సిద్ధమైన వైసీపీ కార్యాలయం అద్దాలు ధ్వంసం చేసి ఫ్లెక్సీలను చించివేశారు దుండగులు. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. గుంటూరు తూర్పులో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి విడుదల రజని నూతన కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రారంభానికి సిద్ధమైన వైసీపీ కార్యాలయం అద్దాలను ధ్వంసం చేసి ఫ్లెక్సీలను చించివేశారు దుండగులు. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. విడుదల రజని కార్యాలయంపై దాడి జరిగింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యరాజు అందిస్తారు. సువర్ణరాజు చెప్పండి. లావణ్య, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో న్యూ ఇయర్ సందర్భంగా ఒక్కసారిగా రాజకీయ వాతావరణం బగ్గుమన్న సందర్భాన్ని మనం ఈ రోజు చూస్తున్నాం. ఇక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. కారణం, ఈ రోజు మంత్రి విడుదల రజని గుంటూరు ఇన్ఛార్జిగా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత ఇక్కడ ఒక పార్టీ కార్యాలయం ప్రారంభించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నూతన సంవత్సరం రోజున ఈ రోజు ప్రారంభించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారం ఏర్పాట్లు చేసుకుంటుండగా ఈ రోజు తెల్లవారుజామున ఆ కార్యాలయం మీద దాడి జరగడం అనేది ఒక్కసారిగా ఇక్కడ పరిస్థితి మొత్తాన్ని అదుపు తప్పేలాగా చేసింది. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం పతాక స్థాయికి చేరుకుంది. దీని మీద ఇరు పార్టీలు చాలా హోరాహోరీగా వాదోపవాదాలు జరుగుతున్న సందర్భాన్ని ఇక్కడ చూసే పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి అంటే టీడీపీ పార్టీకి సంబంధించిన గుండాలు వాళ్ళు ఇక్కడ దీని మీద దాడి చేశారని, తాను ఇక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడాన్ని తట్టుకోలేక వాళ్ళు ఇక్కడ ఇలాంటి దాడికి పాల్పడ్డారని, కరెక్ట్గా తాను ప్రారంభించాల్సిన ముందు రోజు దాడి జరగడం, అదే కొన్ని గంటల ముందే ఈ దాడి జరగడానికి కారణాలు ఏంటని, వాళ్ళకి తప్పితే ఈ అవసరం ఏముందని మంత్రి రజని స్వయంగా విలేకరుల సమావేశంలో వెల్లడించిన పరిస్థితి. ఇదే సందర్భంలో ఇక్కడ ఈ దాడికి ఎవరైతే పాల్పడ్డారని అనుమానిస్తున్నారో దానికి సంబంధించి టీడీపీకి సంబంధించి ఒక 30 మందిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి వారిని పట్టాపురం పోలీస్ స్టేషన్కి తరలించగా దానికి సంబంధించి తమ పార్టీకి సంబంధం లేదు, ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్, అందులో భాగంగా తమ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం అని టీడీపీ నాయకులు పటాపురం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి లావణ్య. అయితే సువర్ణరాజు, దీనిపై వైసీపీ నేతలు ఏమన్నా స్పందించారా? రజనీ గారు స్పందించారా? రజనీ గారు ఆల్రెడీ మీడియాతో మాట్లాడారు. ఆవిడే స్వయంగా చెప్పింది టీడీపీ నేతల మీద, టీడీపీ పార్టీ మీద, అలాగే స్వయంగా టీడీపీ అధినేత అలాగే లోకేష్ వాళ్ళ మీద కూడా ఆవిడ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఒక బీసీ మహిళగా ఉన్న తాను మంత్రిగా ఉండటం తట్టుకోలేకపోవడం, అలాగే గుంటూరు జిల్లాలో అతి కీలకమైన గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి తనను ఇన్ఛార్జిగా నియమిస్తే తాను పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవటం తట్టుకోలేకే వారు ఈ దాడికి పాల్పడ్డారంటూ ఆవిడ ఇది చేస్తున్నారు. దీన్ని బట్టి బీసీల మీద టీడీపీకి ఎంత కపట ప్రేమ ఉంది అనేది అర్థం చేసుకోవాలని మంత్రి రజనీ అంటున్నారు. ఒక బీసీ మహిళగా తాను ఉన్నప్పుడు తాను కార్యాలయం ఏర్పాటు చేయడాన్ని సహించలేక ఇలాంటి దాడికి పాల్పడ్డ టీడీపీ నైజాన్ని బయటపెడుతోందన్నారు. అలాగే ఈ దాడి వెనక ఎవరు ఉన్నా కానీ వదిలే ప్రసక్తే లేదని, ఎంత పెద్ద ఉన్నా కానీ వారు ఉన్నా కానీ తాము ఉపేక్షించేది లేదని, ఎవరు ఉన్నా వాళ్ళని బయటకు తీసుకొచ్చి వెలుగులోకి తీసుకొచ్చి ఖచ్చితంగా దీనికి సంబంధించి బాధ్యుల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది, వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆవిడ గట్టిగా చెప్పడం జరిగింది లావణ్య. రైట్, థ్యాంక్ యూ సువర్ణరాజు.